హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ బెండకాయల వేపుళ్ళ స్పెషల్. బెండకాయ వేపుడు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? నాకు కూడా చాలా ఇష్టం. బెండకాయ వేపుడు ఎప్పుడు ఒకేలా చేస్తే ఏం ఎక్సైటింగ్ గా ఉంటుంది? రోజు చేసుకునే కూరలే కావచ్చు, కాస్త ట్విస్ట్ ఉండాలండి. కానీ ఆ ట్విస్ట్ కూడా ఓ టేస్ట్ ఉండాలా వద్దా? అందుకే నాలుగు ఫెంటాస్టిక్ బెండకాయ వేపుడు పోస్ట్ చేస్తున్నాను ఏర్చి కూర్చి. హోప్ యూ లైక్ ఇట్. ఇవాల్టి డెడ్ సింపుల్ రెసిపీ బెండకాయ వెల్లుల్లి కారం. ఇది మీకు కనీసం 3-4 రోజుల పైన నిలవ ఉంటుంది. టేస్ట్ మాత్రం భలేగా ఉంటుంది. పప్పు చారుతో కానీ వేడివేడి నెయ్యనంతో కానీ ఆహా ఎంత బాగుంటుందో. కడాయిలో ఆయిల్ బాగా హీట్ చేసుకున్నాక అందులో లేలేత బెండకాయ ముక్కలు అరకిలో వేసి మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మరీ ఎర్రగా వేపకండి, త్వరగా మాడిపోతాయి. మీరు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీయకపోతే బయటికి తీశాక అవి మాడిపోతాయని గుర్తుంచుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో 7-8 వెల్లుల్లి, 1 టీ స్పూన్ జీలకర్ర, సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసి గ్రైండ్ చేసుకోండి. ఈ కారాన్ని వేడి మీదే బెండకాయ ముక్కలకి బాగా పట్టించండి, అప్పుడు బాగా పడుతుంది ముక్కలకి. ఇప్పుడు పిడికెడు పల్లీలు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి బెండకాయ ముక్కల్లో వేసేయండి. అలాగే 2 రెబ్బల కరివేపాకు వేపుకొని తీసుకోండి. అంతే, యూఆర్ డన్. ఓ మంచి టేస్టీ కూరకి ఓ సింపుల్ ఐడియా అంతే. ఇది మీరు పూర్తిగా చల్లారాక ఎయిర్ టైట్ జార్లో పెడితే కనీసం 3-4 డేస్ ఉంటుంది. నచ్చిందా మీకు? నాకైతే చాలా బాగా ఇష్టం ఈ బెండకాయ వెల్లుల్లి కారం. ఇవాల్టి స్పెషల్ నా ఫేవరెట్ భిండి దో ప్యాజా. తెలుగులో తర్జుమా చేస్తే బెండకాయ 2 ఉల్లిపాయలు. ఈ దో ప్యాజాతోనే చికెన్ పనీర్ కాంబినేషన్తో కూడా ఉంది, అది పూర్తిగా డిఫరెంట్. అది సమ్ అదర్ టైం ఫర్ ష్యూర్. ఇదివరకు ఈ కూర నేను ఎప్పుడు చేసినా జిగురు వచ్చేది, నాకు అంతగా నచ్చేది కాదు. కానీ నేను సూరత్లో ఢాబాలో తిన్నంత రుచి రానే రాలేదు, సర్లే అని వదిలేశాను. కానీ రోజు నే చేసే ప్రయోగాలతోనే ఓసారి స్థిమితపడి ఆలోచించి తయారు చేయడం స్టార్ట్ చేశాను. పర్ఫెక్ట్గా వచ్చింది. ఆ తర్వాత ఎందరికో టేస్ట్ చేయించాను. అందరూ అప్రిషియేట్ చేసినటువంటి రెసిపీ చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అన్నీ ఇంట్లో ఉండేవేనండి, చాలా బాగుంటుంది కూర. ముందుగా మూకుల్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసి అందులో 1/2 చెంచా వాము నలిపి వేసుకోండి. వాము ఏ మాత్రం ఎక్కువైనా బాగుండదు టేస్ట్ను గుర్తుంచుకోండి. వాము వేగాక అప్పుడు 2 చిన్న ఆలుగడ్డల చెక్కు తీసి క్యూబ్స్గా చేసింది ఫ్రై చేయండి. ఆలు నూనెలో వేగి 15 నిమిషాలకి మెత్తబడుతుంది. ఆ తర్వాత అంచులు రంగు మారి క్రిస్పీగా అవ్వడం మొదలవుతుంది. అందాక మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేయండి. యూజువల్గా అందరూ భిండీదో ప్యాజా చేస్తారు, బట్ నాట్ ఇన్ మై స్టైల్ ఫర్ ష్యూర్. ఇప్పుడు 300 గ్రాముల బెండకాయల్ని కడిగి తుడిచి ఆరబెట్టి ముక్కలుగా కట్ చేసుకునేవి వేసుకోండి. గుర్తుంచుకోండి, ఖచ్చితంగా ఇది హై ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్ మీద కానీ మీరు ఫ్రై చేయనట్లయితే బెండకాయల్లో నుంచి జిగురు వదలడం మొదలవుతుంది, కూర అంత రుచిగా ఉండదు కూడా. కాబట్టి హై ఫ్లేమ్ మీదే ఫ్రై చేయాలి. భిండితో ప్యాజాలో ఆలు వాము 2 యూజువల్గా వేయరు. చెప్పాను కదా, నేను సూరత్ దగ్గర తిన్న రెసిపీని ఇన్స్పైర్ అయి చేస్తున్నటువంటి రెసిపీ ఇది. చాలా చాలా బాగుంటుంది ఇది. చూడండి, 15 నిమిషాలకి బెండకాయలు వేగి ఇలా అంచుల వెంట అక్కడక్కడ నల్లబడతాయి, అంటే సాఫ్ట్గా అయ్యాయి, బ్యూటిఫుల్గా జిగురు వదిలేశాయి, చక్కగా మగ్గిపోయాయి అని అర్థం. అప్పుడు ఓ ఉల్లిపాయని చూడండి, ఇలా గులాబీ రేకులుగా పెద్ద పెద్దగా తరుక్కున్న వాటిని వేసి మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయల్ని కాస్త రంగు మారి మెత్తబడేంత వరకు ఫ్రై చేయండి చాలు. ఎక్కువగా ఫ్రై చేయకండి. ఈ కూరలో అక్కడక్కడ మగ్గిన ఉల్లిపాయలు పంటి కింద తగలడమే అసలైన రుచి. గుర్తుంచుకోండి, ఈ కూర మటుకు అడుగు మందంగా ఉన్న మూకుల్లో మాత్రమే చేయాలి, లేదంటే హై ఫ్లేమ్ మీద బెండకాయలు వేపేటప్పుడు మాడిపోతాయి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసి అందులో 1/2 చెంచా సన్నని అల్లం తరుగు వేసి ఫ్రై చేయండి. ఆ తర్వాత మరో మీడియం సైజు ఉల్లిపాయ సన్నని తరుగు వేసి ఉల్లిపాయలు బాగా మెత్తబడాలి. మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేయండి. చూడండి, కాసేపటికి ఇలా పింక్ కలర్లోకి ఉల్లిపాయలు వచ్చేస్తాయి వేగి. అప్పుడు ఇందులో 2 టొమాటోస్ని మెత్తగా గ్రైండ్ చేసినటువంటి పేస్ట్ వేసి టొమాటోస్లో నుంచి నీరు ఎగిరిపోయి పచ్చివాసన పోయి ముద్దగా అవ్వాలి. అందాక ఫ్రై చేయండి. చూడండి, ఆయిల్ ఇలా పైకి తేలుతుంది బాగా వేగితే. అప్పుడు ఇందులో 1/2 చెంచా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి మసాలాల్ని బాగా ఫ్రై చేయండి. మసాలాలు బాగా వేగిన తర్వాత అప్పుడు ఓ మీడియం సైజు టొమాటో క్యూబ్స్ వేసుకోండి. కాస్త పెద్ద ముక్కలుగా టొమాటోలు ఉండడం చాలా బాగుంటుంది కూరకి. ఈ టొమాటోస్ చిదమకుండా మెత్తగా మగ్గనివ్వండి. కలుపుకుంటూ టొమాటోస్ మెత్తగా మగ్గుతాయి. అప్పుడు వేపి ఉంచుకున్నటువంటి బెండకాయ ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోండి. ఈ టొమాటో పేస్ట్ పట్టించి 3-4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. ఆ తర్వాత పైన కొత్తిమీర తరుగు చల్లి దింపేసుకోండి. అంతే, యూఆర్ డన్. వేసేవి 4-5 పదార్థాలే, కానీ తీరులో ఉందండి అసలైన రుచి.
నేను చెప్పిన పద్ధతిని యాజ్ ఇట్ ఈస్గా మీరు అలా ఫాలో అయిపోండి. ఎంత బెస్ట్ రెసిపీ వస్తుందో మీరే చూస్తారు. చాలా చాలా బాగుంటుంది, తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. కానీ ఉప్పు కారాలు రుచి చూసుకొని మీకు తగినట్లుగా అడ్జస్ట్ చేసుకుని కూరను తయారు చేయండి. హే ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ స్పెషల్ మసాలా గుత్తి బెండకాయ వేపుడు. చాలా చాలా రుచిగా ఉంటుంది. బెండకాయ కూర అంటే ఇష్టపడిన వారు కూడా ఇలా చేస్తే చాలా బాగా ఇష్టపడతారు. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా ఎలా రావాలో కొన్ని టిప్స్ ఉన్నాయి. జాగ్రత్తగా వీడియో చివరి వరకు చూడండి. లెట్ స్టార్ట్. ముందుగా ఓ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసి అందులో 10 నుంచి 15 బాగా కారం గల ఎండుమిర్చి వేసుకోండి. ఓ నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 1/2 కప్పు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 10 వెల్లుల్లి రెబ్బలు, 1/2 కప్పు వేరుశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్ మీద ఎర్రగా మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీరాలి. ఇవి ఎంత బాగా వేగితే ఈ కూరకి అంత రుచిస్తుంది. దింపే ముందు 1/2 చెంచా పసుపు, 1 టీ స్పూన్ నువ్వులు, సాల్ట్ వేసి బాగా కలుపుకొని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారాక జార్లో వేసి మెత్తని పొడిగా చేసుకోండి. పొడయ్యాక 1 టేబుల్ స్పూన్ నీళ్లు పోసి ముద్దగా చేసుకోండి. ఇప్పుడు కేవలం లేలేత బెండకాయలు 300 గ్రాములు తీసుకోండి. తలాతోకలు తీసేయండి. తర్వాత మధ్యకి చీరేయండి. లేతవి అయితేనే ఈ కూరకి రుచిని మాత్రం మర్చిపోకండి. కట్ చేసుకున్న ప్రతి బెండకాయని వేలుతో కాస్త స్ప్రెడ్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు రెడీ చేసి ఉంచుకున్నటువంటి పొడిని స్టఫ్ చేసుకోండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి అందులో బెండకాయలు సర్ది లో ఫ్లేమ్ మీద మూత పెట్టి 3-4 నిమిషాల పాటు మగ్గనివ్వండి. 3 నిమిషాల తర్వాత నిదానంగా తిప్పుకుంటూ అన్ని వైపులా ఎర్రగా కాలనివ్వండి. ఇవి వేగడానికి కాస్త టైం పడుతుంది, ఓపిక్గా వేపుకోవాలి. అన్ని వైపులా ఎర్రగా కాలాక మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఆ స్టేజ్లో కాస్త ఉప్పు పైన చల్లుకోండి, ఎందుకంటే బెండకాయలు చప్పగా అనిపించవు. అలాగే మిగులున్నటువంటి పొడి చల్లి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వండి. అంతే, ఎక్సలెంట్ గుత్తి బెండకాయ వేపుడు రెడీ. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. కానీ పప్పుల్ని మంచి సువాసన వచ్చేంత వరకు వేపి తీరాలి. లేలేత బెండకాయలు ఉండి తీరాలి. అప్పుడే ఈ కూర మీరు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ గా వస్తుంది. హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ స్పెషల్ నా ఫేవరెట్ బెండకాయ కారం పొడి వేపుడు. బెండకాయ అంటే ప్రాణం పెట్టేవారు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి తీరాల్సిందే. అంత బాగుంటుంది. ఎప్పుడూ చేసుకునే బెండకాయ ఫ్రైకి భిన్నంగా కారంగా పుల్లపుల్లగా భలే బాగుంటుంది. మధ్యాహ్నం లంచ్లోకి డిన్నర్లోకి చాలా పర్ఫెక్ట్ రెసిపీ ఇది. లెట్ స్టార్ట్. ముందుగా 1/2 కప్పు అంటే 110 గ్రాముల శనగపిండి వేసి లో ఫ్లేమ్ మీద మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇది రంగు మారి మంచి సువాసన రావడానికి కనీసం 8 నుంచి 10 నిమిషాల టైం పడుతుంది. ఇది రంగు మారాక తీసి పక్కనుంచుకోండి. ఇప్పుడు 1/2 కప్పు ఆయిల్ హీట్ చేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ వాము వేసి వేయించుకోండి. ఆ తర్వాత 1/2 కిలో లేత బెండకాయ ముక్కలు అంగుళం సైజ్ కట్ చేసుకుని వేసుకోండి. దీనికి ఆయిల్ పట్టించి సాల్ట్ వేసి కలుపుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, అదేనండి ఎండిన మామిడికాయ పొడి. ఇది వేయడం వల్ల కూరకి మంచి పులుపు వస్తుంది. ఇది దొరక్కపోతే స్కిప్ చేసేయండి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని టాస్ చేసుకుని మూత పెట్టి బెండకాయల్ని వేగనివ్వండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ ఫ్రై అంతా మీడియం ఫ్లేమ్ మీద వేగాలి. ఈలోపు వేయించుకున్నటువంటి శనగపిండిలో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సోంపు పొడి వేసి బాగా కలుపుకోండి. సోంపు పొడి వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు బాగా వేగినటువంటి బెండకాయ ముక్కల్లో ఈ శనగపిండి వేసి బాగా కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టి మరో 3-4 నిమిషాల పాటు వేగనివ్వండి. ఆ తర్వాత మంచి గోల్డెన్ కలర్లోకి వస్తుంది. అప్పుడు దింపి సర్వ్ చేసుకోండి. ఆమ్చూరు లేని వారు శనగపిండి వేశాక 1/4 చెంచా నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. ఈ కూర చేసిన రోజున ఎంత తృప్తిగా భోజనం చేస్తారో అందరూ. ఇది నిజంగా నిజం, చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా? హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ పెళ్లిళ్ళ స్పెషల్ బెండకాయ 65. భలే ఉంటుంది కదా. సాంబార్ అన్నంలో కానీ, పప్పుచారులో కానీ, చారులో కానీ, లేదా వేడి వేడి నెయ్యి అన్నంలో కానీ, ఆహా ఎంత బాగుంటుందో కదా. మీరు ఎప్పుడు చేసినా ఈ టిప్స్ ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్ రెసిపీని ఎంజాయ్ చేయండి. జార్లో 1 ఇంచ్ అల్లం తరుగు, 4 పచ్చిమిరపకాయలు, 5-6 వెల్లుల్లి వేసి ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కనుంచుకోండి.
ఇప్పుడు బోల్లో లేత బెండకాయ ముక్కల్ని కడిగి తుడిచి ఆరబెట్టాక మాత్రమే కట్ చేసుకున్నవి అరకిలో వేసుకోండి. తడి మీద తుడిస్తే జిగురు వస్తాయని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు బియ్యం పిండి, 1/4 కప్పు శనగపిండి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ కారం, గ్రైండ్ చేసుకున్నటువంటి అల్లం పచ్చిమిర్చి పేస్ట్, సాల్ట్ వేసి బాగా ముక్కలకు పట్టించండి. ఆ తర్వాత జస్ట్ 2 టీ స్పూన్ల నీళ్లు వేసి బాగా బెండకాయ ముక్కలకు పట్టించండి. బెండకాయ ముక్కలకి పిండి బాగా గట్టిగా పట్టుకోవాలి, అప్పుడే పకోడీల్లా వస్తాయి. పిండి జారైపోతే మీకు పకోడీల్లా రానే రావు. ఇప్పుడు వేడివేడి నూనెలో 1/4 కప్పు శనగకాయల్ని వేసి ఎర్రగా వేపి తీసి పక్కనుంచుకోండి. తర్వాత 2 రెబ్బలు కరివేపాకు వేసి వేపుకొని తీసి పక్కనుంచుకోండి. ఇప్పుడు వేడివేడి నూనెలో బెండకాయ ముక్కల్ని పకోడీల్లా వేసుకోండి. బెండకాయ ముక్కల్ని వేడెక్కిన నూనెలో వేసి మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి. నూనె వేడెక్కకుండా వేస్తే నూనె బాగా పీలుస్తాయి ముక్కలు. హై ఫ్లేమ్ మీద వేపితే రంగు వస్తాయి కానీ క్రిస్పీగా రానే రావు. ఇవి వేగడానికి కనీసం 12 నుంచి 15 నిమిషాల టైం పడుతుందని గుర్తుంచుకోండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేయండి, బయటికి తీసాక చక్కటి కలర్ వస్తాయి. ఇప్పుడు బెండకాయ ముక్కల్లో 1/4 చెంచా గరం మసాలా ఫ్లేవర్ కోసం, వేయించుకున్నటువంటి పల్లీలు, కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి, ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి. ఇవన్నీ కూడా వేసి వేడి మీదే బాగా కలిపితే ముక్కలకు బాగా పడుతుంది. అంతే, పర్ఫెక్ట్ క్రంచీ బెండకాయ 65 రెడీ. మీరు ఎప్పుడు చేయండి ఈ కొలతలతో, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అసలు ఒట్టిగా కూర్చొని చిప్స్ తిన్నట్టు తినేస్తారు, అంత బాగుంటాయి ఇవి. మీకు నచ్చిందా? మరైతే మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు? ఎప్పుడు ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు? బై ది వే, మా ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయండి.